वीके नरेश पवित्र लोकेश कंफर्म अने लाइफ स्टार्ट इक मेमू प्रेमिकलं का दंपतलं काबोये भार्याभर्तलं पब्लिक इद्दरू कलिसी ओ चक्कटी वीडियो तो अनौंस प्रस्तुतं वीके नरेश वयसु 63 संवत्सराल 1960 संवत्सरं जनवरी 20वा तारीखुन आयन जन्मिंचारु 2023 संवत्सरं जनवरी 20 नाटिकि आयनकु 63 एळ्ळु वच्चेस्तायि मरी पवित्र लोकेश केमो 1979 లో పుట్టారు ఆమెకు ప్రస్తుతం 43 ఏళ్ల వయసు ఇద్దరికి అక్షరాల వయసులో 20 ఏళ్ల తేడా ఉంది వామ్మో అన్నేళ్ల తేడా ఉన్న వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా అని ఆశ్చర్యపోనక్కర్లేదు వాస్తవానికి వీరిద్దరూ పెళ్లి చేసుకోవడంలో ఏ మాత్రం తప్పులేదు ఎందుకంటే వీరిద్దరికి ఇది మొదటి పెళ్ళేమీ కాదు గతంలో ఇద్దరూ ఒకటికి రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే కాకపోతే గతంలో జీవిత భాగస్వామితో పడలేదు అందుకే విడిపోయారు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు పెళ్ళికి సిద్ధమవుతున్నారు अच्छे वीरिदर पे प्रकट जगह सुलूगा वीर पे जगे ऐसे कपच्चे इधर की पे की रे आटंकाई आ रे आटंकाले अच्छे मुझे वीरिदर गत पेगरी का क्लुप्त चुप्कदा मोद वीके नरेश विषयान वदा वीके नरेश मोद सीनियर कैमरा श्रीनु कुमार तो पेलईंक पुटा अतर पेरे नवीन विजय कृष्ण अतु हीरोगा रे मूड सिमा ఆ తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి తనకు తోచిన పనేదో తాను చూసుకుంటున్నాడు ఇక ఆ తర్వాత మొదటి భార్యతో ఎందుకనో నరేష్కు పొసగలేదు కాదు కాదు నరేష్ వైకరే మొదటి భార్యకు నచ్చలేదు ఆమెనే నరేష్కు గుడ్ బై చెప్పింది నరేష్కు కావాల్సింది కూడా అదే కాబట్టి ఏమంత అభ్యంతరం పెట్టలేదు విడాకుల ప్రక్రియ సజావుగా సాగింది ఇక మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన కొన్నాళ్ళకే ఎలా పరిచయం జరిగిందో ఏమో కానీ ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనవరాలైన రేఖా సుప్రియను నరేష్ రెండో పెళ్లి చేసుకున్నారు వీరికి కూడా ఓ కొడుకు పుట్టాడు ఆ తర్వాత సేమ్ సీన్ రిపీట్ రేఖా సుప్రియ గారే ఈ నరేష్తో వేగడం తన వల్ల కాదు అనుకుంది విడాకులు తీసుకుని తన మానాన తాను బతుకుతూ ఉంది నరేష్ ఏమో ఒంటరిగా ఉండలేడాయ అందుకే తన పెళ్లి ప్రయత్నంలో మళ్ళీ మళ్ళీ మొదలుపెట్టేశాడు ఈసారి పొలిటికల్ ఫ్యామిలీ వైపు నరేష్ దృష్టి మళ్ళింది కాంగ్రెస్ మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరి కుమార్తె అయిన రమ్య రఘుపతిని నరేష్ ముచ్చటగా మూడో పెళ్లి తీసుకున్నారు ఆమెకు కూడా ఓ కొడుకు పుట్టాడు అయితే యథాప్రకారం పెళ్లి అనే కాన్సెప్టే నరేష్కు కలిసి రాలేదేమో మళ్ళీ రమ్య రఘుపతితో కూడా నరేష్కు పడలేదు నరేష్ను వదిలి వెళ్ళిపోయి ఆమె తన మానాన తాను పుట్టింట్లో ఉంటుంది ప్రస్తుతం వీరిద్దరి మధ్య విడాకుల కేసు నడుస్తోంది విజయ నిర్మల గారు ఉన్నంతకాలం నరేష్ బాగోగులు కానీ అతడి నిర్ణయాలను కానీ పరీక్షించేవారు ఏమైనా తప్పులు ఉంటే కాస్త అదుపులో పెట్టేవారు ఆ తర్వాత కృష్ణగారు కూడా నరేష్తోనే చనిపోయేంత వరకు ఉన్నారు నరేష్ వ్యవహార శైలిని దగ్గరగా గమనిస్తూ తప్పులను నిర్దేశిస్తూ ఉండేవారు ఇప్పుడు వీరిద్దరూ ఈ లోకంలో లేరు విజయ నిర్మల గారు 2019 సంవత్సరం జూన్ 27న చనిపోతే కృష్ణగారు చనిపోయి ఇంకా రెండు నెలలు కూడా పూర్తవడం లేదు 2022 సంవత్సరం నవంబర్ 15వ తారీఖున కృష్ణగారు చనిపోయారు ఆయన చనిపోయి సరిగ్గా 45 రోజులు కావస్తుంది అంటే ఈలోపే నరేష్ నాలుగో పెళ్లి ప్రకటన చేశారు కృష్ణగారికి కొడుకు కానప్పటికీ కొడుకులాగానే నరేష్ను కృష్ణగారు చూసుకున్నారు అటు కృష్ణగారు కానీ ఇటు విజయ నిర్మల గారు కానీ ఇద్దరూ లేకపోవడంతో ఇప్పుడు ఏ నిర్ణయం అయినా సరే నరేష్దే అతడిని ఎవరూ అడ్డుకునే పెద్దలు ఎవరు లేరు ఇది నరేష్ వ్యవహారం ఇక పవిత్ర లోకేష్ గురించి కూడా కాస్త చెప్పుకోవాల్సి ఉంది అందరూ అనుకుంటున్నట్టు ఆమెకు ఇది రెండో పెళ్లి కాదు మూడో పెళ్లి మొదటగా హైదరాబాద్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్తో రహస్య ప్రేమ వివాహం అయింది అప్పట్లో రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఎక్కువగా షూటింగ్కి వచ్చిపోతూ ఉండే ఆమె అవసరం రీత్యా హైదరాబాద్లోనే కొన్నాళ్ళు ఉండాల్సి వచ్చింది ఆ సమయంలో ఓ టెకీతో ప్రేమాయణం జరిగింది రహస్య వివాహం కూడా జరిగింది అటు ఆ తర్వాత ఆమె కెరీర్ దృష్ట్యా ఆ టెకీకి విడాకులు ఇవ్వాల్సి వచ్చింది అతడిని వదిలించుకోవాల్సి వచ్చింది ఇక ఆ తర్వాత సుచేంద్ర ప్రసాద్తో రెండో పెళ్లి జరిగింది వాస్తవానికి సుచేంద్ర ప్రసాద్కు అంతకుముందే మల్లిక అనే నటితో పెళ్ళైంది సుచేంద్ర ప్రసాద్ మాజీ భార్య మల్లిక కూడా పవిత్ర లోకేష్కు ప్రాణ స్నేహితురాలే సుచేంద్ర ప్రసాద్ మల్లిక పవిత్ర లోకేష్ ఈ ముగ్గురు ప్రధాన పాత్రల్లో ఓ సీరియల్ అప్పట్లో వస్తుండేది ఆ సమయంలోనే మధుర సుచేంద్ర ప్రసాద్ మల్లికలు ప్రేమించుకున్నారు ఇద్దరు 2002 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత వీరి పెళ్లి కాస్త 4 ఏళ్లకే పెటాకులైపోయింది 2006 సంవత్సరంలో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు వీరిద్దరు విడాకులైన ఏడాదికే 2007 సంవత్సరంలో సుచేంద్ర ప్రసాద్తో పవిత్ర లోకేష్ పెళ్లి జరిగింది సుచేంద్ర ప్రసాద్ పవిత్ర లోకేష్లకు ఇద్దరు పిల్లలు పెళ్లి అయినా కూడా నటిస్తూనే ఉన్న పవిత్ర లోకేష్కు ఎందుకనో భర్తతో పొసగడం లేదు చివరకు 2018 సంవత్సరంలో అంటే పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుట్టిన 11 ఏళ్ల తర్వాత భర్తకు దూరంగా ఉంటుంది
ఆ తర్వాత కొద్ది కాలానికే నరేష్ పరిచయం జరిగింది. కొన్నాళ్ళుగా కాదు కాదు కొన్నేళ్లుగా నరేష్ పవిత్ర లోకేష్ ప్రేమలో ఉన్నారు, సహజీవనం చేస్తున్నారు అన్నది సినీ ఇండస్ట్రీకి అందరికీ తెలిసిన నిజమే. చివరకు విజయ నిర్మల గారి కుటుంబంలోనూ కృష్ణ గారి కుటుంబంలోనూ కూడా అందరికీ తెలుసు. ఆ కుటుంబాలు కూడా వీరిద్దరి జంటను ఆహ్వానించారు. ఏ కుటుంబ కార్యక్రమం జరిగినా ఈ జంట కనిపిస్తూ ఉంటుంది. చివరకు కృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా వీరిద్దరూ కలిసి ఓ పెద్ద పూలమాలను కృష్ణ గారి పార్థివ దేహానికి వేయటం జరిగింది. అంతలా ఆ కుటుంబంలో అందరూ ఒప్పుకున్న బంధం వీరిది. అయితే వీరిద్దరు పెళ్లికి అంటే పవిత్ర లోకేష్ మూడో పెళ్లికి నరేష్ నాలుగో పెళ్లికి రెండు అడ్డంకులు ఉన్నాయి. అందులో ఒకటి సుచేంద్ర ప్రసాద్ వ్యవహారం. అంతా అనుకుంటున్నట్టు సుచేంద్ర ప్రసాద్కు పవిత్ర లోకేష్ విడాకులు ఇవ్వలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే అసలు మాకు పెళ్ళే కాలేదు అంటుంది పవిత్ర లోకేష్. అవును, సుచేంద్ర ప్రసాద్తో పెళ్ళి అయినట్టు ఎలాంటి రుజువులు లేదు, మేమిద్దరం పెళ్లి చేసుకోలేదు, జస్ట్ సహజీవనం చేశాము, అలాంటప్పుడు నేను ఆయనకు విడాకులు ఎందుకు ఇవ్వాలి అన్నది పవిత్ర లోకేష్ వాదన. అందుకే సుచేంద్ర ప్రసాద్కు ఇంతవరకు పవిత్ర లోకేష్ విడాకులు ఇవ్వలేదు. అయితే మరి సుచేంద్ర ప్రసాద్ వాదన మాత్రం వేరేలా ఉంది. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఆమె నా భార్యే, నేను ఆమెను పెళ్లి చేసుకుంటున్నాను, నా పిల్లల ఆధార్ కార్డులోనూ కూడా తల్లిదండ్రులుగా మా పేర్లే ఉన్నాయి, పెళ్లి కాలేదు అనడం సమంజసం కాదు అన్నదే సుచేంద్ర ప్రసాద్ వాదన. వీరిద్దరి వ్యవహారం గురించి సుచేంద్ర ప్రసాద్కు చాలా ఏళ్లుగానే తెలుసు, కానీ సైలెంట్గా ఉన్నారు. ఈ మధ్యనే కాస్త రచ్చ కూడా చేశారు. చేసుకోవాలనుకుంటే లీగల్గా విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకోవాలి, కానీ ఇలా పరువు తీయడం కరెక్ట్ కాదని పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నది ఆయన వాదన. ఆయన సైడ్ నుంచి వచ్చే అభ్యంతరం ఒకే ఒకటి, నాకు విడాకులు ఇస్తే ఇచ్చేశావు, వదిలేస్తే వదిలేశావు, మరి పిల్లల సంగతి ఏంటి అన్నదే ఆయన నుంచి వచ్చిన ఇబ్బంది. పిల్లలు కూడా నరేష్ తన పిల్లలుగా భావించి వారిని దగ్గరికి తీసుకుంటారా, లేక పిల్లలను సుచేంద్ర ప్రసాద్ వద్దే ఉంచి వారి భవిష్యత్తుకు సాయం చేసే విధంగా పవిత్ర లోకేష్ ఏమైనా ప్లాన్ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇది ఓ ఇబ్బంది. ఇన్నాళ్ళు అంటే మేము పెళ్లి చేసుకుంటున్నామని ఎక్కడా చెప్పలేదే, ప్రేమలో ఉన్నామని కూడా చెప్పలేదే అని కౌంటర్ రావచ్చని ఆయన ఆగారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పెళ్లి ప్రకటన చేశారు కాబట్టి ఇప్పుడు సుచేంద్ర ప్రసాద్ అడ్డం తిరగొచ్చు. చూడాలి మరి ఆయన ఏం చేస్తారు, ఈ ఇబ్బంది నుంచి పవిత్ర లోకేష్ ఎలా తప్పించుకుంటారు అన్నది. ఇక రెండో ఇబ్బంది నరేష్ సైడ్ నుంచి. అవును, నరేష్కు మూడు పెళ్లిళ్ళు అయ్యాయి అని చెప్పుకున్నాం కదా. వాస్తవానికి మొదటి రెండు పెళ్లిళ్ళ విషయంలో నరేష్కు కానీ విజయ నిర్మల కుటుంబానికి కానీ ఎలాంటి ఇబ్బందులు రాలేదు. వారిద్దరూ నరేష్కు గుడ్ బై చెప్పినా ఎలాంటి చిక్కులు రాలేదు. విజయ నిర్మల గారే అవతల వారికి న్యాయం చేసేలా ఏమైనా మాట్లాడి ఉంటారు. కానీ రమ్య రఘుపతి విషయంలో మాత్రం చాలా చాలా కాంట్రవర్సీ జరిగింది. వాస్తవానికి రమ్య రఘుపతి ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉంది, ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది, పైగా ఆమెపై కేసులు కూడా ఉన్నాయి. కృష్ణ గారి కోడల్ని అని చెప్పుకుంటూ ఎక్కువ వడ్డీ ఇప్పిస్తానని డబ్బులు తీసుకుందని కొంతమంది టీచర్లు ఆమెపై కేసు పెట్టారు. కోట్ల రూపాయల్లో మేము పెట్టుబడిగా ఇచ్చామని ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే బెదిరిస్తోందన్నది వారి ఫిర్యాదు. ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది, వారికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. అటు చూస్తే ఆమెకు ఆదాయం వచ్చే వనరు ఏదీ లేదు. ఆమెకు కనిపిస్తున్న ఏకైక మార్గం వీకే నరేష్తో విడాకులు. అవును, వాస్తవానికి నరేషే ఆమెకు విడాకుల నోటీసులు పంపించారు. సో ఆయనే పంపించారు కాబట్టి భరణం కింద డబ్బులు రావాలి, నెల నెల మెయింటెనెన్స్ కావాలి అన్నది రమ్య రఘుపతి వాదన. నాకు ఆయన ఇంకా లీగల్గా విడాకులు ఇవ్వలేదు, మా మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి కాబట్టి విడిగా ఉంటున్నాం అలా అని ఇద్దరం భార్యాభర్తలం కాదంటే ఎలా, విడాకులు కానంత వరకు మేం భార్యాభర్తలమే, ఆయన నా భర్తే, నా భర్తతో ఆమె గదిలో ఉండటం ఏంటి, పవిత్ర లోకేష్ నా భర్తతో షికారులు చేయటం ఏంటి, నా భర్తను పెళ్ళాడతా అని బహిరంగంగా ఆమె చెప్పడం ఏమిటి అన్నది రమ్య రఘుపతి వాదన. లీగల్లీ ఇది పాయింటే. సో ఆమెకు కావలసిన డబ్బు ఇచ్చేదాకా లేక కోర్టులు తేల్చిన మొత్తాన్ని తనకు ఇచ్చేదాకా రమ్య రఘుపతి ఈ పెళ్లిని ముందుకు సాగనివ్వదు. డబ్బే కదా, విజయ నిర్మల గారు సంపాదించిన డబ్బు కోట్లలో ఉంది, కృష్ణగారు రాసిచ్చిన డబ్బు కూడా కోట్లలో ఉంది, ఎంతో కొంత పడేస్తాడులే అనుకుంటే పొరపాటే. ఇక్కడే నరేష్ ఓ లాజిక్ని చెప్తున్నారు, నేను ఆమెకు విడాకులు ఇచ్చింది కేవలం నా స్వార్థం కోసం కాదు, ఆమె క్యారెక్టర్ బాగోలేదు, డ్రైవర్లతోనూ ఆమె ప్రియుడితోనూ తిరుగుతోంది, వివాహేతర సంబంధం పెట్టుకుంది, అందుకే అది నచ్చకే నేను ఆమెకు విడాకుల నోటీసు పంపించాను, నన్ను కాదని మరొకరిని ఆమె వెతుక్కుంది కాబట్టే ఆమెకు నేను ఒక్క రూపాయి కూడా భరణం ఇవ్వనక్కర్లేదు అన్నది నరేష్ వాదన. అయితే రమ్య రఘుపతి మాత్రం అస్సలు వదిలే రకం కాదు, వీరిద్దరూ ఎలా పెళ్లి చేసుకుంటారో చూస్తా, వారి అంతు చూస్తా అని పట్టుబట్టే రకం. మరి 2022 సంవత్సరంలో ఆల్రెడీ వీరి ప్రేమాయణం గురించి ఎంత రచ్చ జరిగిందో చూశాము, పరాయి రాష్ట్రం వేదికగా ఎంత రచ్చ జరిగిందో కూడా చూస్తాము. మరి 2023 సంవత్సరంలో కూడా వీరి పెళ్లి గురించి ఇంకెంత రచ్చ చర్చ జరుగుతాయో చూడాలి. మరి ఇదండి వీకే నరేష్ పవిత్రా లోకేష్ల పెళ్లి ప్రకటన గురించి వివరాలు, వీరి పెళ్లికి ఉన్న అడ్డంకికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.